వెల్కమ్ బ్యాక్ టు ఇండియా ఎయిర్ ఇండియా ఇప్పుడు ఓ ప్రైవేట్ సంస్థ టాటాలు ధరని భారత ప్రభుత్వం నుంచి కొన్నారు కొనడమే కాకుండా దానిని ప్రపంచంలోని గొప్పగా విస్తరించాలని అనుకుంటున్నారు దానికోసం పెట్టుబడులు పెట్టే స్థాయి పుష్కలంగా ఉంది అలాగే ప్రపంచంలోని రెండే రెండు విమానాల తయారీ సంస్థలను సంప్రదించారు బోయింగ్ ఎయిడ్ బస్ ఈ రెండు సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో విమానాలను కొనేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు టాటా దీంతో ఆ దేశాల దశ తిరిగిపోయినట్టుగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి ఆ దేశాల్లో ఈ ఒప్పందం కారణంగా లక్షలాది ఉద్యోగాలు రానున్నాయి అమెరికా యూకే ఫ్రాన్స్ దేశాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి అలా టాటాలతో ఆ రెండు విమాన తయారీ కంపెనీల ఒప్పందం పూర్తయింది ఇప్పుడు దేశంలో ఓ ప్రశ్న తలెత్తుతోంది మరి ఉద్యోగాల కోసం అపారమైన యువత చూస్తున్నారు కదా మరి వారి సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు మరోసారి ఈ డీల్ గురించి వివరంగా చూద్దాం ఇంతకీ ఏం జరిగిందంటే అమెరికాకి చెందిన బోయింగ్ విమానాల సంస్థతో ఎయిర్ ఇండియా ఒప్పందం దుచ్చుకుంది దాంతో అమెరికాలోని నలభై నాలుగు రాష్ట్రాల్లో పది లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించనుంది అమెరికాలోను ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతున్న తరుణంలో ఈ ఒప్పందం అమెరికాకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు అందుకే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా ఫోన్ చేసి ఆయనతో ఆనందాన్ని పంచుకున్నారు అయితే ఆయన తన ఆనందం పంచుకోవాల్సింది టాటాలతో అయితే ప్రధానితో ఎందుకు అని విమర్శలు వినిపిస్తున్నాయి నిజానికి నష్టాలతో నడుస్తున్న ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం నడపలేక రతన్ టాటా నేతృత్వంలోని టాటా సంస్థకు విక్రయించి చేతులు దురుపుకుంది అది మనకు తెలుసు ఇది గతంలోనూ ఓ సందర్భంలో జరిగింది కాంగ్రెస్ పార్టీ లేదా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అది జరిగింది అప్పటి అధ్యక్షుడు జార్జ్ పుష్ పదవిలో ఉన్నప్పుడు ఆనాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అప్పుడు కూడా అమెరికా ఇదే మాదిరిగా ఆనందాన్ని వ్యక్తం చేసింది ఆనాటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ చాలా బోళాగా ఈ ఒప్పందం వల్ల భారత్ కన్నా తమ దేశానికి ఎక్కువ లాభదాయకమని అన్నారు అణు రియాక్టర్ల తయారీ కర్మాగారాల్లో కొత్తగా కోట్లాది ఉద్యోగాలు సృష్టించబడతాయని దానివల్ల స్థానికంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు ప్రస్తుతానికి వస్తే ఆనాటి అణు ఒప్పందానికి నేటి బోయింగ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఏమాత్రం సంబంధం లేదు కానీ అమెరికాతో ఒప్పందం ఎప్పుడు ఏకపక్షంగానే ఉంటుందని చెప్పేందుకే ఈ ప్రస్తావన ముందుకొస్తోంది ఇప్పుడు కూడా అమెరికాలో పది లక్షల ఉద్యోగాలు కొత్తగా లభించే అవకాశం ఉందని అమెరికాయ చెప్తోంది ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి అందులో ఏ అనుమానం లేదు ఈ విషయం స్వయంగా బిడన్ అన్నారు ఈ ఒప్పందం విలువ నలభై ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఈ ఒప్పందం గురించి మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తోనూ బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ తోనూ వర్చువల్ సమావేశాలు నిర్వహించారు ఈ ఒప్పందం వల్ల ఫ్రాన్స్ బ్రిటన్లకు కూడా ప్రయోజనం చేకూరునుంది టాటా గ్రూప్ ఒప్పందంలో ఎయిర్బస్ బ్రిటన్ కి చెందిన రోల్స్ రాయ్స్ కూడా ఉంది అంటే బోయింగ్ సంస్థతో టాటా గ్రూపు ఒప్పందం వల్ల అమెరికాతో పాటు ఫ్రాన్స్ బ్రిటన్ దేశాలు కూడా లబ్ధి పొందనున్నాయి అందువల్ల ఆ రెండు దేశాల అధినేతలకు కూడా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు బోయింగ్ విమాన సంస్థ అమెరికాదే ఎయిర్ బస్ యూరోప్ కంపెనీదే కానీ దాంట్లో ప్రధాన వాటా మాత్రం ఫ్రాన్స్ దేశాంతే టాటా ఒప్పందంతో ఈ మూడు దేశాలతో భారత్ సంబంధాలు మరింత మెరుగవుతాయని అంటున్నారు మంచిదే కానీ భారత్ లో ఉద్యోగాల సృష్టి కోసం ఈ మూడు దేశాల్లో ఒక్కటైనా మనకు సాయపడుతోందా అన్న ప్రశ్న ఇక్కడ తప్పకుండా తలెత్తుతోంది యుక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సమీకరణాలు మారిపోయాయి రష్యాతో తెగదింపులు చేసుకోవాలని మన దేశంపై అమెరికా ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చిందో అందరికీ తెలుసు రష్యాతో మన దేశానికి దశాబ్దాలుగా మిత్రుత్వం ఉంది అమెరికా మన దేశంతో ఏ ఒప్పందం చేసుకున్నా ఏదో ప్రయోజనం ఆశించింది చేసుకుంటుందనేది జగమెరిగిన సత్యం మన దేశానికి బోయింగ్ విమానాలు అవసరమే కానీ ఈ విమానాలను సదరు కంపెనీలు టాటా కంపెనీకి తక్కువ రేట్లకు విక్రయించడం లేదు ఆ విషయం అలా ఉంచితే అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు ఈ మూడు దేశాలు మన దేశానికి అండగా నిలవటం లేదు అటువంటప్పుడు ఆ దేశాలకు మేలు చేకూర్చే ఒప్పందానికి మనం అంగీకరించడమా అన్న ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది అయితే దేశంలో ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయంగా తిరుగులేకపోవటం వల్ల ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అవుతుందనే భావన అగ్రరాజ్యమైన అమెరికాకు దాని మిత్ర దేశాలకు ఉన్నమాట నిజమే అయితే అదే పద్ధతిలో ఆయన చెబితే ఈ మూడు దేశాలు మన దేశంలోనూ ఉద్యోగాలు సృష్టించడానికి ఒప్పుకోవడం జరిగి ఉండదంటున్నారు విశ్లేషకులు ఇప్పటికే బోయింగ్ ఎయిర్ బస్ విమానాల విడిపాకాలు మన దేశంలోనూ తయారవుతున్నాయి అవి కాస్త మరింతగా పెంచితే మన దేశపు యువతకు కూడా లాభం చేకూరి ఉంటుంది ఈ విమానాలకు సంబంధించిన విడిపాకాల తయారీ యూనిట్లను భారత్లో మరిన్ని ఏర్పాట్లు చేసి స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం చేసేందుకు మనకు అవకాశం ఉంటుంది ఈ ఒప్పందంలో ఆ అంశం ప్రధాన అంశంగా చేర్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి విదేశీ పరిజ్ఞానంతో మన దేశంలో విడిపాకాలను తయారు చేయడానికి స్టార్ట్అప్లు ఎన్నో వెలుస్తున్నాయి అవకాశం లభిస్తే విమానాలయం కర్మ రాకెట్ విడిపాకాలను కూడా మన దేశంలో తయారు చేస్తున్నారు బోయింగ్ విమానాల రెక్కలను తయారు చేసే యూనిట్ల వల్ల తమ దేశంలో లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని యూకే ప్రధాని రిషిస్తునాక్ అన్నారు ఆ యూనిట్లు ఏవో మన దేశంలో ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ మన వారికి ఉపాధి లభించి ఉండేది కాదా అన్న ప్రశ్న తప్పకుండా భారతిలో కలుగుతుంది ప్రధానమంత్రి ఈ విషయంలో ఎందుకు షరతు విధించలేదన్న ప్రశ్న ప్రజల్లో ఏర్పడడం సహజమే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విదేశీ సంస్థలను స్వాగతించడం ఇప్పటికే జరుగుతోంది అందులో భాగంగానే ఈ బోయింగ్ విమాన సంస్థ విడిపా యూనిట్లను భారత్ లో తయారు చేసేందుకు వీలు ఒప్పందంలో భాగం కల్పించి ఉంటే ఉభయ తారకంగా ఉండేది అయితే భారత్ నుంచి ఆర్డర్లు సంపాదించడమే లక్ష్యంగా ఈ మూడు దేశాలు వ్యవహరించడంలో మన దేశం తగిన రీతిలో స్పందించకపోవడంపై కొన్ని వర్గాల నుంచి మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు మనల్ని బాగా గౌరవిస్తున్నాయి ఇంకా గౌరవిస్తాయి ఎందుకంటే ప్రపంచాల అమెరికా కన్నా ఎక్కువ స్థాయిలో లిథియం నిల్వలు ఫులరిన్ అనే అరుదైన ఖనిజాలు మన దేశంలో పుష్కలంగా బయటపడ్డాయి దాంతో వెంటనే మన దేశం పట్ల అగ్రదేశాలన్నీ తమ దృక్పథాన్ని మార్చుకోక తప్పటం లేదు మనం తప్పులు చేసినా అబ్బే మరేం పర్వాలేదంటూ తుడిచేసుకుంటున్నాయి అయితే బోయింగ్ విమానాల సంగతి అటుంచితే రేపు లిథియం వెలికి తీత సమయంలోనైనా మన దేశానికి పూర్తి లాభం చేకూరేలా బాటిల్ను తయారు చేయటం కూడా మన వాళ్లకే అప్పచెప్పాలనే డిమాండ్ ఇప్పటికే వినిపిస్తోంది సో చూసారుగా ఇది వాళ్ళేంటి చెప్తా మరిన్ని సార్తో మరి చెప్తా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సిందే